నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలను ముందుగా చూసుకుంటే, ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను చూసుకుంటే, విశ్వవేదికపై తెలంగాణ ఘనత, 5 సంస్థలతో భారీ ఒప్పందాలు, పెట్టుబడులు ఉపాధి కల్పనకు ఉపయుక్తం, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సూచనలను రాష్ట్రంలో అమలు చేస్తామంటూ దావోస్ నుంచి కేటీఆర్ ప్రసంగాన్ని వినిపించారు. ముఖ్యంగా ఈనాడు దినపత్రికల్లో మనకు ప్రధానంగా హైలైట్ అవుతుంది కేసీఆర్ అనే ఆర్టికల్, కేటీఆర్ అనే ఆర్టికల్ విశ్వవేదికపై తెలంగాణ ఘనత అనే ఆర్టికల్తో ప్రధానంగా హైలైట్ అవుతుంది. నగరపాలికలు, పురపాలికల్లో భారీ విజయాలను సాధిస్తాం, ప్రజలు మా వెంటే ఉన్నారు, కేసీఆర్ సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆదరించారు, మాపై పూర్తి స్థాయి నమ్మకంతో మరోసారి ఎన్నికల్లో పట్టం కట్టనున్నారని విశ్వసిస్తున్నా. కేటీఆర్ దావోస్ నుంచి ప్రధానంగా ఈ మేమే ఈ ఎలక్షన్లో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. 5 సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పెట్టుబడులు ఉపాధి కల్పనకు ఉపయుక్తం, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సూచనలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామంటూ స్విట్జర్లాండ్ వేదికగా దావోస్లో కేటీఆర్ ప్రసంగం ద్వారా వినిపించారు. పురపాలక ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తామంటూ దావోస్ వేదికగా ప్రసంగంలో కేటీఆర్ తన అంతరంగాన్ని వినిపించారు. ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది ఈనాడు దినపత్రికల్లో. స్విట్జర్లాండ్లోని దావోస్లో పలు దేశాల ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, మేధావులు, కంపెనీ అధిపతులు, పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు కూడా కేటీఆర్ కుదుర్చుకున్నారు. 5 సంస్థలతో ప్రధానంగా కేటీఆర్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా మనకు నిన్న ప్రసంగంలో అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాల్టి ప్రసంగం కూడా దావోస్లో కేటీఆర్ వినిపించబోతున్నారు. ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. దావోస్ పర్యటన ఇలా సాగింది, అనుకున్న దానికంటే గొప్పగా విజయవంతంగా సాగింది. 30కి పైగా అంతర్జాతీయ సంస్థలతో ముఖాముఖి భేటీలు జరిగాయి. ప్రధానులు, మేధావులతో కలిసి చర్చాగోష్ఠుల్లో పాల్గొన్నాను. ఇందులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతి సమావేశంలో ఏదో ఒక సందర్భంలో తెలంగాణ ప్రస్తావన వచ్చింది. ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక ఈనాడు దినపత్రికలో రైట్ సైడ్ ఆర్టికల్ చూసుకుంటే, ఆదిలాబాద్ నుంచి బస్సులో శిబిరానికి తరలి వెళ్తున్న తెరాస అభ్యర్థులు, కవరులో కారు వ్యూహం, మేయర్లు, చైర్పర్సన్ల ఎంపిక చేయనున్న సీఎం, సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు అందజేత, 27న తెరాస అభ్యర్థుల పేర్ల వెల్లడించనున్నారంటూ ప్రధానంగా ఈ ఆర్టికల్ ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. ఇక ఇంకో కింద ఆర్టికల్ చూస్తే, నేడే ఓట్ల లెక్కింపు అనేది ప్రధానంగా హైలైట్ అవుతుంది. తేలనున్న 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం, 27న మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక, క్యాంపులు చట్టవిరుద్ధం, నేటి సాయంత్రం నుంచి పరోక్ష ఎన్నికలు కూడా అమలు అంటూ ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక ఈనాడు దినపత్రికల్లో మిడిల్ ఆర్టికల్ చూసుకుంటే, కరోనాపై జాగ్రత్త సుమ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు, చైనా నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులపై నిఘా ఉంచనున్నామని ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక చైనాలో 26కు చేరిన మృతుల సంఖ్య, 13 నగరాలకు విస్తరించిన రవాణా నిషేధం, అష్ట దిగ్బంధంలో 4 కోట్ల మంది ప్రజలు, బీజింగ్లో భారత గణతంత్ర వేడుకలు రద్దు చేయనున్నారు, షాంఘైలో డిస్నీల్యాండ్ మూసివేయనున్నారు. ఇక ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇది ఈనాడు దినపత్రికల్లో మనం చూస్తున్నాం. కరోనాపై జాగ్రత్త సుమ అంటూ ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక ప్రేమంటూ వెంటపడ్డాడు, కాదంటే మట్టుబెట్టాడు, పెళ్లికి నిరాకరించడంతో బాలికపై కక్ష, అర్ధరాత్రి ఇంటికి వచ్చి దాడి, బండరాయితో మోదీ హత్య చేశాడు, 2 అంతస్తుల కిందకి తోసేసిన ప్రేమోన్మాది. ప్రేమంటూ వెంటపడ్డాడు ఓ బాలిక వెంట, పెళ్లికి నిరాకరించడంతో బాలిక బాలురు ఆమెపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యలో బాలికకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఆర్టికల్ ప్రధానంగా ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. ఇక 31న కోర్టుకు రావాల్సిందే, ప్రతి వారం ఏదో ఒక కారణం చెబుతారు, ఈసారి హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తాం. ఈడీ కేసులోనూ ఏపీ సీఎం జగన్కు చుక్కెదురైంది. ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చి చెప్పింది. ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, A2గా విజయసాయి రెడ్డి ఉన్నాడు, A3గా బ్రహ్మానందరెడ్డి ఉన్నాడు, A4 నిమ్మగడ్డ ప్రసాద్. వీళ్ళు 4 మెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హెచ్చరించింది. ఇక సహనిందితుడిని అనుమతించాలన్న పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్పై వాదనలు ముగిసాయి, సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఈ నెల 31న శుక్రవారం కోర్టులో అప్పీల్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. కాకపోతే కోర్టులో పిటిషన్ కొట్టివేసింది, ప్రతి నెల శుక్రవారం హాజరు కావాల్సిందేనంటూ ఇక్కడ మనకు ప్రధానంగా హైలైట్ అవుతుంది ఈనాడు దినపత్రికలో. ఇక తెలుగులోను అమెరికా జనగణన సమాచారం, మరో 6 భారతీయ భాషలకు చోటు, ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. ఇవాళ ఈనాడు దినపత్రికలో ప్రధానంగా మనం చూసుకుంటే స్విట్జర్లాండ్ వేదికగా కేటీఆర్ దావోస్లో ప్రసంగాన్ని వినిపించారు. 5 సంస్థలతో ప్రధానంగా పెట్టుబడులు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. పెట్టుబడులను మన తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ప్రముఖంగా తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది స్విట్జర్లాండ్ వేదికగా దావోస్లో కేటీఆర్ ప్రసంగంలో తన అంతరంగాన్ని వినిపించారు. ఇది ఇవాళ ఈనాడు దినపత్రిక. ఇక సాక్షి దినపత్రికలో చూసుకుంటే ప్రధానంగా నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వద్దు ఎలక్షన్ కమిషన్, ఎన్నికల్లో అభ్యర్థుల నేర చరిత్రను మీడియాలో ప్రకటించాలన్న ఆదేశాలతో రాజకీయ నేరమయం కావడం ఆగలేదని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది. నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీలను ఆదేశించడం వంటి ప్రత్యామ్నాయాలు వెతకడం మంచిదని ఈసీ హెచ్చరించింది. ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. విధులను సక్రమంగా పాటించాలి ప్రధాని మోదీ, విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనున్న యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు రేపు జరగనున్న వేళ ఢిల్లీలో ఎర్రకోట మీద గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రధాని మోదీ నిన్న ప్రసంగంలో తెలియజేశారు. ఇక తీహార్ అధికారులు సహకరించట్లేదు, తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. క్యూరేటివ్ క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు కావాల్సిన పత్రాలను ఇవ్వడం లేదని, ఉరిశిక్ష పడిన 4లో 3 కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది తీహార్ అధికారులు మమ్మల్ని సహకరించట్లేదంటూ నిర్భయ కేసులో నిందితులు ప్రధానంగా చెప్తున్నారు. మాకు జీవిత ఖైదు వేయాలనేసి నిర్భయ దోషులు చెప్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష అమలు చేయకూడదనేసి మరోసారి తన పిటిషన్ని అమలు చేయనున్నారు. ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. హర్షిణి, నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు, నువ్వేంటో నీ వ్యక్తిత్వం చెప్పుతుందంటూ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో సాక్షి దినపత్రికల్లో చూస్తున్నాం మనం. ఇక సాక్షి దినపత్రికలో లెఫ్ట్ సైడ్ ఆర్టికల్ చూసుకుంటే వరికి 2 పత్తికి 3 ప్రస్తుతం ఇస్తున్న దానికంటే కనీస మద్దతు ధర పెంచాలి, కేంద్ర వ్యవసాయ వ్యయ ధరల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినట్టుగా ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. వరికి ప్రస్తుతం క్వింటాకు 1,815 ఉండగా ఇక పత్తికి 3,794 రూపాయలకి పెంచాలి. పత్తికి క్వింటాలకు 15,064 రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వరికి 2 రేటు పెంచాలి, పత్తికి 3 రేటు పెంచాలి అనే ఆర్టికల్ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక సాక్షి దినపత్రికలో మిడిల్ ఆర్టికల్ చూసుకుంటే పట్టణం ఎవరికో, నేడే మున్సిపల్ కౌంటింగ్, తేలనున్న అభ్యర్థుల భవితవ్యం తమదే విజయం అంటూ అధికార పక్షం ధీమా, 30 స్థానాలు తమవే అంటున్న కాంగ్రెస్, కార్పొరేషన్ల ముందంజలో ఉంటామంటున్న కమలనాథులు, ఎంఎంకు తగిన ప్రాతినిధ్యం లభించేనా, క్యాంపులకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాజకీయ